మాట రావట్లేదు. ఈ వెండి గారు మాట్లాడితే, ఈ సిల్వర్ సింగ్ మాట్లాడితే ఏం మాట్లాడుతుంది అని ఊహిస్తే ఇలాంటి అద్భుతాన్ని నా మీద ఆవిష్కరిస్తానని ఈ జన్మలో అనుకోలేదు అనుకుంటుంది అన్నట్టు వినిపిస్తుంది. ఇదే భరించలేకపోతే ఏప్రిల్ 28 భరించాలంటే ఇంకెన్ని ధరలు కావాలి, ఎన్ని స్క్రీన్లు కావాలి, దీనికి బలం కావాలి. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. రాజమౌళి అండ్ యువర్ టీమ్, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ పనిచేసిన బాహ్యకాడ నుంచి మీ అందరూ ఎంతో అదృష్టవంతులు. నిజంగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ట్రైలర్లోనే ఇట్లా ఉంటే ఇది నెలలు ఎలా ఓపి పట్టి ఉంటారో నాకు అర్థం అవుతుంది. నువ్వే మట్టుకైతే ఇది రోజు ఓ 10 శాతం చూస్తాను. అండ్ ఎందుకన్నా అందుకే మాటలు లేవని చెప్తాను కదా, ఇది నిజంగా మనసులోంచి వచ్చిన మాట. ఇది మా అల్లుళ్ళు ప్రొడ్యూస్ చేసిన రాజమౌళి, మేమందరం ఒక కుటుంబం. అండ్ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో, శబ్దం ఇంకా చెప్పడానికి వీలు మా పేరవాణి. అండ్ వీల్ ఆల్ వెయిట్ ఫర్ ది గ్రేట్ అండ్ గ్రాండ్ వరల్డ్ రిలీజ్. ఆల్ బెస్ట్. సాహో సాహో బాహుబలి. అందరికి నమస్కారం అండి. సినిమా రిలీజ్ అవ్వడం అనేది వాన పడ్డం లాంటిది అయితే, ట్రైలర్ అనేది ఉరుము లాంటిది. ఉరుము నేచురల్గానే గంభీరంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంది ఉరుము గంభీరం ఉన్నందుకు. బట్ నాలాంటి వాళ్ళకి మాత్రం పనిచేసే వాళ్ళకి వానలో తడిసినప్పుడు కానీ నిజమైన రిలీఫ్ రాదు. త్వరలో తడుస్తామని, ఆ వానలో మన అందరం కూడా తడిచి ఆనందిస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అండి. The last 5 years, it's been a long journey, and this is the starting of the for the conclusion. Telugu koncham, so andaru, I hope all of you like the trailer, and hope that you enjoy the film also. Thank you. Ante nenu cheppanu meeru kadara me waiting cinema chestha ఇంక ఇలాంటి అద్భుతం చూసిన తర్వాత ఈ 1 మంత్ కూడా ఇంకొక మాకేదో గండం కింద గడుస్తుంది. యూఆర్ ఆల్సో వెయిటింగ్ సార్. నమస్కారం అండి. ఇందాక రాజేంద్ర గారు నాతో నిజంగా మాట్లాడలేదు, ఎందుకంటే 5 ఏళ్ళు అంటే ఒక నటుడిగా నాకు 7 ఏళ్ళు అంతే 5 ఏళ్ళు ఇక్కడే అయిపోయింది. మా ఇష్మతి లాంటి మా గొప్ప సామ్రాజ్యాన్ని మీరు ఏప్రిల్లో చూడబోతున్నారు. ప్లీజ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్, enjoy and experience this great kingdom like we all did, and thank you sir for making me part of your vision. Thank you very much. Trailer ila unte picture ila untado ohinchukondi, and mee ovalaku andukunte andanta varaku level ki teeskelalani mee premanta prayatninchamandi. So adi mee ohinchina danikante chaala adbhutanga untundani anukuntunnanu. Thank you. Hi, good morning. Trailer chaala exciting undi, hope andarki nachutho anukuntunnam. And థ్యాంక్ యూ రాజమౌళి గారు అంటీ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ ఇట్. 5 ఇయర్స్ ఉన్నందుకు ఇంత సెకండ్ కూడా ఇప్పుడు ఈ ట్రైలర్ చూడగానే మొత్తం బాధలు అన్నీ మర్చిపోయాం. సో థ్యాంక్స్ రాజ్, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. అట్ దిస్ మూమెంట్ నో ఐ థింక్ ద ఫ్యాన్స్ విల్ బి ఇన్ ద యూఫోరియా ఆఫ్ వాచింగ్ ద ట్రైలర్. బట్ యాజ్ ద యూఫోరియా డైస్ డౌన్, యాజ్ వీ హ్యావ్ బీన్ టెలింగ్, we introduce the characters, we just introduce the characters, we just gave them what the characterizations are about, and in the conclusion you are going to see the drama between them. That is the that's the main thing that we are going to see. Because the Bahubali franchise, the war is a part and parcel of Bahubali franchise. Is no, I'm not at all bothered. Endukante manam cinema chusinappudu first half chuste second half ento guess chestu untam. యాక్చువల్గా ఇంకా మూవీ బాక్స్ అయితే సినిమా స్టార్ట్ అయిన ఇన్ 10-20 మినిట్స్ దేల్ బి గెస్సింగ్ వాట్ ద సెకండ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇస్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాను మన ఎక్స్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్స్ లైక్ మహాభారతం, రామాయణం లాంటి సినిమాలు తీస్తే మాకు కథ ఏంటో తెలుసు, బట్ స్టిల్ యూ వాంట్ సీ ద డ్రామా, ఎంత అందంగా చెప్పామన్నది ఇంపార్టెంట్. And most of the theories you've heard me choose not to, most of them are wrong.
and few are a little bit here, close here and there. But okada andarki kuda excited guest chesaru sir, I'm not worried about it. Aa point ela reach avutam annadi more important. Second thing, as I said, naaku direct ga ippudu naaku munduku enaku telta untanu. Trailer cut chesinappudu kuda konchem tension untadi ante detail nappudu. But when I see it as a whole, once the BGM comes, once peddana BGM vachin tarvata na expectation level kana actor tho that is elipindi. He gives an extra tweak, extra twist, daniki line that is spike allasina twist he will give it. So I am more than happy about it. Amarendra Bahubali konje request padam Shivudu ganda chaala tattu andi chaala saarlu ide prashniki samadhanam cheppanu. First Bahubali kada cinema ayipoyina tarvata Bahubali paathra teedam kadandi, oka single story beginning nunchi end varaku oka single story, oka cinema la dani mottham teegalipothundi kabatti rendu paathlu kinda vedisam. So mottham anta okay kada, బట్ బాహుబలి పాత్రం రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన యూఫోరియా అది ఇది చూసి ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ లో కొంచెం ట్వీకింగ్, కొంచెం ఎక్కువ పెట్టడం, అక్కడ కొంచెం ఇంకా డ్రామాటిక్ గా చేయడం, అలాంటి చిన్న చిన్న ఇది ఉంది తప్ప బేసిక్ స్టోరీలో అయితే ఎటువంటి మార్పులు లేవండి. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏదైతే అనుకున్నామో చివరి వరకు అదే. ఇన్ఫాక్ట్ ఒక 20-30% ముందు షూట్ చేసాం కూడా, ఇంకా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది. మహేష్మతికి మార్పు లేదు లేవండి. మహేష్మతి అనేది చాలా పెద్ద రాజ్యం. మనం ఫస్ట్ పార్ట్ లో చూపించినప్పుడు మహేష్మతిలో కొంత పార్టీ చూసాం, సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇంకా మిగతా భాగాలు కూడా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన తక్కువ, సెకండ్ పార్ట్ లో ఇంకా ఎక్కువ చూస్తున్నాం. ఒక క్లైమాక్స్ చేసేసరికి మొత్తం ఓపికలు అంతా అయిపోయినాయండి. నాలుగు క్లైమాక్స్ షూట్ చేసే తోపిక లేదు. స్టోరీ డిస్కషన్ అప్పుడు 1,25,000 పాయింట్ అనుకుంటా అండి, బట్ వన్స్ షూటింగ్ వెళ్ళకముందే మొత్తం పాయింట్ అన్ని లాక్ అయిపోతాయి. This is, piracy is a different issue and leakage is a different issue. Both are not the same. And this particular leak is some bug in the Facebook, this thing. We are still trying to sort out why it happened. It was, it is very irritating, but it is not something we can blame someone without knowing anything about it. So, it's online now. We launched it. We are supposed to launch it at 5 PM, so we planned so many things around it, but unfortunately we launched it earlier. But I think it's good news for the fans rather than being bad news. Tricks of the trade antaru kadandi, director ga manam kadalanni cheppinappudu mass pulse kuda koncham telusunna director em chestarante తెలియకుండా ఆడియన్స్ ని రేకెత్తించి పెడతారండి. అంటే ఫస్ట్ పార్ట్ లో శివుడు తాలూ క్యారెక్టరైజేషన్ చూపించడానికి అమ్మ కోసం శివలింగాన్ని ఎత్తుకుని వాటర్ నుంచి నడిచి జంప్ చేసి వెళ్ళి అంత బలవంతుడిగా చూపించానండి. బల్లాల దేవుని చూపించినప్పుడు ఉత్తి చేతులతో దొరపొద్దు ఫైట్ చేసేంత బల్లాల్ అంత బలమైనదని చూపించాను. సో వాళ్ళిద్దరు రైవల్స్ అని తెలుసు. సో అది రేకెత్తించి పెట్టడం అంటే అలాంటి బలవంతుడు ఎలాంటి బలవంతుడు ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది తెలియకుండా ఆడియన్స్ రేకెత్తించి ఉంటుంది. దాన్ని క్లైమాక్స్ కి పెట్టాం. సో పీక్ అన్నిటికంటే జనాలు ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో దాన్ని క్లైమాక్స్ పెట్టామండి. సో ద పీక్ ద ఎవరెస్ట్ పీక్ సినిమా, బాహుబలి సినిమాలో ఎవరెస్ట్ పీక్ ఏదైతే ఉంటుందో అది క్లైమాక్స్లో బల్లాల దేవుడు మహేంద్ర బాహుబలి మధ్య ఫైట్లో ఉంటుంది. ఏదైతే ఉన్నాయో బాహుబలి కానీ బల్లాల దేవుడు కానీ శివగామి కానీ కటప్ప కానీ విజయదేవుడు కానీ దేవసేన అన్ని క్యారెక్టర్స్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. అందరూ కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని వాళ్ళు నమ్మిన ఫిలాసఫీని చాలా స్ట్రాంగ్గా పాటిస్తూ ఉంటారు. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ మధ్యన ఆ క్యారెక్టర్స్ మధ్యన రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటాయి, లవ్ కానీ హేట్ కానీ ఏదైనా. సో దేవసేన క్యారెక్టరైజేషన్ విల్ బీ వెరీ స్ట్రాంగ్ అండి. ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ అది ఒక సింగిల్ లైన్ సెంటెన్స్ కాదండి. ఓకే, ఇలా ఇలా ఇందుకని చెప్పేసాడు అనంత ఈజ్ నాట్ ఎ సింపుల్ ఆన్సర్. సింపుల్ ఆన్సర్ అయితే ఇన్ని రోజులు దాని మీద యూఫోరియా కూడా అలా మెయింటైన్ అవుతుంది. ఇట్స్ అ కాంప్లికేషన్ సీక్వెన్స్ దట్ కమ్స్ టు దట్ పాయింట్. సో నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత జనాలు అసలు అందులో లింగ వైపు చూస్తూ ఉంటారు, కానీ దీని క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు వస్తుందని చూడండి. నాకు తెలిసి ఆ క్వశ్చన్కి అంతా థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం వరకే నేను అనుకుంటున్నాను. బట్ ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలు దే విల్ బీ ఆ క్యారెక్టర్స్తో పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఒక సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు, సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు. ఇట్స్ బిల్డప్ టు దట్ పాయింట్ అండ్ ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటారండి. స్క్రీన్ పేలో అలాగా రాయడం జరిగింది. బ్యాక్ అండ్ ఫోర్త్ ఈస్ వన్ థింగ్, బట్
యాజ్ అన్ ఎమోషన్ 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 వైజ్ గా చూసుకుంటే ఆ పాయింట్ వచ్చే వరకు జనాలు చాలా ఎక్సైటెడ్ గా చాలా ఇది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి ఇంకొక రెండు స్టెప్లు పైకి వెళ్తుందని అనే విధంగా స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రాజమౌళి గారు మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నాం, డార్లింగ్ మీరు అన్ని టాప్, ఇంకొంచెం రొమాన్స్ ఇంకొంచెం చేస్తే ఇంకా బాగుంటుందని ఒక 10 ఇయర్స్ మా ఇద్దరు డిస్కషన్ ఉండేది. ఒక షార్ట్ తీసిరైనా డార్లింగ్ మీకు అసలు ఫాల్స్ ఇది ఇది వీక్నెస్ ఇది ప్రాబ్లం అంటే లేదు మీకు, అన్నింటిలో మీరు టాప్ అనిపించి రాజమౌళి గారు ఒక 100 టైమ్స్ చెప్పిన ఒక షార్ట్ అలా తీశారు. అది ఐ థింక్ రాజమౌళికి అసలు ఏ వీక్ పాయింట్స్ ఏం లేవు. అది చూస్తే సాంగ్ తీసేవాళ్ళు అన్నమాట అనిపిస్తుంది సార్, క్లియర్ గా చూడండి ఆ ఫోటో. అది అమ్మాయి డాన్స్ చేస్తా ఉంటుంది, నేను పని చేస్తూ ఉంటాను, చాలా సిన్సియర్ మంచి. బాహుబలి సినిమా కదండి, పౌరాణికాలు కానీ జానపదాలు కానీ హిస్టారికల్స్ కానీ చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కథలు అంటే సినిమాలు అనే కథలు అంటే బాగా ఇష్టం. ఆ కామిక్స్ అయినా ఆ నవల్స్ అయినా ఆ సినిమాలైనా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడటం. సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి, చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషనే. చాలా పెద్ద లెవెల్లో తీయాలి, చాలా పెద్ద లెవెల్లో తీయాలని కోరిక అయితే ఉంది. బట్ ఫస్టే ఇలాంటి కథ చేస్తే ప్రొడ్యూసర్ బయటకు పోమంటారు కదా. సో ముందు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత మార్కెట్లో వాల్యూ పెరిగిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశాను. సో నేను రాసిన నేననే కదా, నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం రామాయణంలో ఉంటుందండి. అది లేకుండా ఇంపాసిబుల్ అసలు, మన నరనరాల్లో నాకు దిక్కేసింది అది. సో ఆ ఇన్స్పిరేషన్ అయితే 100% ఉంటుందండి. అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవడం అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఏదైనా హాలిడేకి వెళ్ళిపోయి ఏమి ఊర్లోంచి అంత మైండ్లోంచి అంత తీసేసి అని అనుకుంటున్నాయండి. బట్ ఎలాంటి సినిమాలో తీస్తానని తెలియదు, కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం చివరి కూర్చున్నాయండి ఒక ఆయన కమల్ కన్నన్ అని చెప్పి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్, ఆయనతో పని లేకుండా విజువల్ ఎఫెక్ట్స్తో పని లేకుండా సినిమా తీయాలని అనుకుంటున్నాను. గొప్పగా రావడానికి కష్టపడ్డారని. యాక్చువల్గా సినిమా సినిమానే కాదండి, ఎవరైనా సరే ఒక మనిషి అయినా ఒక సినిమా అయినా ఒక ఈవెంట్ అయినా చాలా ఒక శిఖరం స్థాయికి వెళ్ళాలంటే దానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రోత్సాహం ఉంటే తప్ప, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి. బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం యాక్టర్లు టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా, నా కెరియర్లో ఇది మైలురాడుగా నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది దట్స్ వన్ రీజన్. సో అన్ని ఎఫర్ట్స్ అన్ని ఇండస్ట్రీలో కానీ బయట కానీ మీడియాలో కానీ మా టీంలో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం ఆ దీవెనలో ఉండబట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత అంత పైకి ఎదిగింది అనుకుంటున్నాను. ఈ సినిమా అంటే ఈ సినిమా చూసిన తర్వాత గ్యారంటీ ఎవరు పిల్లలేరండి, మళ్ళీ ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ. ఫస్ట్ పార్ట్లో ఎమోషనల్ పార్ట్ కంపారిటివ్గా విజువల్ వండర్తో కంపారిజన్ చేసుకుంటే ఎమోషన్ పార్ట్ తక్కువ అండి, విజువల్ గ్రాండియర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్లో ఇన్ కంపారిజన్. సెకండ్ పార్ట్లో రెండు కూడా ఈక్వల్గా ఉంటాయండి, ఎమోషన్ కానీ విజువల్ కానీ రూపా నేను అన్నట్టు ఒకటి ఇంకా ఇంకా అందంగా చూపించాను. అనుష్క ఈ మధ్యలో ట్రైలర్లో రెండు షార్ట్స్ ఉంటాయండి. సో దట్ గివ్స్ ఎన్ ఐడియా అనుష్క ఎలా ఉండబోతుంది అన్న దాంట్లో, అంటే విజువల్గా అందానికి చూసుకుంటే అనుష్క ఎలా ఉండబోతుందో ఆ రెండు షార్ట్స్ బట్టి తెలుస్తుంది. బట్ యాజ్ ఎ క్యారెక్టరైజేషన్ షీ విల్ బి మచ్ మోర్, షీ విల్ బి మచ్ మోర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఫస్ట్ పార్ట్ రిలీజ్ ముందు ఉన్న టెన్షన్ ఆ జీవితం ఎప్పుడు అండి, అసలు అంటే కంపారిజన్ కూడా లేదు, లోయర్ కంపారిజన్ కూడా లేదు అప్పుడున్న టెన్షన్. బికాస్ సో మచ్ వాజ్ అట్ స్టేక్ అండ్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ సో మచ్, ఇంతకుముందు వెళ్ళిన టెరిటరీస్ లోకి లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో ఉరికేసినట్టు, పారాషూట్ లేకుండా ఆకాశం ప్లేన్ లో ఉరికేసినట్టు ఉరికేసాం. అప్పుడున్న టెన్షన్ ఇస్ చాలా చాలా హై అండి, అది జీవితంలో అంత టెన్షన్ అసలు సినిమాకనే కాదు దేనికి ఫీల్ అవ్వలేదు. సో ఈ సినిమాకి వచ్చేసరికి టెన్షన్ పాయింట్ చాలా తక్కువ అండి. జనరల్గా ఏ సినిమా రిలీజ్ అయినప్పుడైనా అందులో పనిచేసినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్ తప్పితే మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి టెన్షన్.